నమస్కారం. నా పేరు డాక్టర్ గోపిడి రాజారెడ్డి. ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ బహింస. ఈరోజు మనం ఆరాధన ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ ద్వారా వాటర్ అండ్ ఆయుర్వేద, ఆయుర్వేదంలో వాటర్ గురించి ఏం చెప్పారు, వాటర్ హెల్త్ అండ్ ఆయుర్వేద, ఈ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. వాటర్ మనకు మన ఆరోగ్యంకు మన శరీరానికి సుఖ చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది వాటర్ది. అయితే వాటర్ మనం ఆల్మోస్ట్ ఒక 80% మన బాడీ లో వాటర్తోనే మనం నిర్మితమైంది. ఆయుర్వేదం ఏం చెప్పింది అన్నది, ఆహారం ఎంత ఇంపార్టెన్సో వాటర్ సుఖ అంతే ఇంపార్టెంట్. ఒక సీమిత మాత్రలో మనం వాటర్ ప్రాపర్గా తీసుకున్నప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది. అదే మనం డిస్ప్రపోర్షనెట్లీ ఎక్కువ కానీ తక్కువ తీసుకున్నప్పుడు సుఖ అది ఆరోగ్యంకు బాగుండదు. అయితే ఈ వాటర్ కాన్సెప్ట్ మీద, వాటర్ అండ్ ఆయుర్వేదం దాంతోపాటు ఆరోగ్యం ఎలా దాని మీద డిపెండ్ ఉన్నది, వీటి గురించి డిస్కస్ చేద్దాం. అన్నిట్లో ముఖ్యం మనకు మన శరీరం ఏదైతే ఉన్నదో, యథాపిండే తథా బ్రహ్మాండే అని అంటారు, అంటే పంచమాభూతాలతోనే సృష్టి నిర్మితమైంది. అయితే అలాంటి పంచమాభూతాలతోనే సూక్ష్మరూపంగా మన శరీరం డెవలప్ అయింది అన్నమాట, శరీరం నిర్మితి అయింది. అయితే ఈ కాన్సెప్ట్ మీద చూసినప్పుడు పంచమాభూతాలు ఏదైతే ఉన్నదో, అందులో ఏదైతే ఆపమాభూతాలు అంటాం, ఆప అంటే వాటర్, మన జలమాభూతం అన్నమాట, జలమాభూతతోనే మన బాడీ కొంచెం అంటే దాంతోనే నిర్మితమైంది. అయితే అప్పుడు మనం చాలామందికి వాటర్ గురించి చాలా మిస్కన్సెప్ట్స్ ఉన్నాయి. అయితే కానీ ఆయుర్వేద పరంగా ఇప్పుడు దాని గురించి మనం ఒక డిస్కస్ చేద్దాం. చాలామంది ఏమవుతుంది, వాటర్ ఎంత తీసుకోవాలా, ఎప్పుడు తీసుకోవాలా, వీటి గురించి చాలామందికి అవగాహన లేదు. చాలామంది ఏమవుతుంది, డైలీ ఒక 5 to 6 liters, 7 liters ఒక వాటర్ తీసుకుంటారు. ఏమన్నా కండిషన్స్లో కానీ, కిడ్నీ స్టోన్లో కానీ, ఇంకేమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు, చాలా వేరోపాథీ ఏదైతే ఉన్నదో వేరే మెడికల్ సిస్టంలో వాళ్ళు చూసి అడ్వైజ్ చేస్తారు, యూస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటారు. కానీ అది అంటే ఆయుర్వేద కాన్సెప్ట్ అది కాదనమాట. ఆయుర్వేదం ఏం చెప్పింది అంటే మీకు దాహం ఉన్నప్పుడే వాటర్ తీసుకోవాలి. ఆయుర్వేదం ఒక సూక్ష్మంగా ప్రతి ఒక్కళ్ళకు అంటే ఇండివిజువల్ ఏదైతే ఉన్నదో, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు పంచమాభూతాలతో బాడీ డెవలప్ అయినప్పుడు ఒక్కళ్ళలాగా ఇంకొక వ్యక్తి లేదనమాట. ఒకళ్ళ రిక్వైర్మెంట్ ఇంకొక వ్యక్తికి మనం చెప్పలేమన్నమాట. అందుకని మన బాడీ మనకు చెప్తుంటుంది, మనకి ఎప్పుడైతే దాహం అనిపిస్తుందో, ధూపం అనిపించినప్పుడే నీళ్ళు తాగాలి, అది సుఖ కొద్ది కొద్ది మాత్రాలు. ధూప లేనప్పుడు మనం అనవసరం వాటర్ తాగినాం అనుకో, అది మనకు ఆరోగ్యం పరంగా అంత బాగుండదు. చాలామంది ఏం చేస్తారు, ఉదయం లేచుడికే 1 liter కానీ 2 liters కానీ, అది కూల్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ, ఈ కాన్సెప్ట్తో తీసుకుంటారు. ఆయుర్వేదం అలా చెప్పలేదు. లేచినక్కడ సుఖ మీకు ఎంత దాహం ఉన్నదో అంతే తీసుకోండి. మీకు దాహం లేనప్పుడు మనం ఎక్సెస్ వాటర్ తీసుకుంటే అది అనారోగ్యంకు మనకు గురి చేస్తుంది. అలాగనే మనకు చాలామందికి ఏమున్నది, క్వాంటిటీ ఎంత తీసుకోవాలా డైలీ, ఇది సుఖ దీని గురించి సుఖ వాళ్ళకి ఏది ఉంటుంది, 2 liters తీసుకోవాలా, 3 liters తీసుకోవాలా, 7 liters తీసుకోవాలా. ఇప్పుడు మా రొటీన్ ప్రాక్టీస్లో చాలాసార్లు మనం చూస్తుంటాం, వాళ్ళకు చాలామందికి ఏముంటుంది అంటే తీసుకుంటే వాటర్ వాళ్ళు తాగినప్పుడల్లా ఒక ఈవెన్ ఒక్కొక్క 2 to 3 glasses అట్లా తాగుతుంటారు, ఒక్కొక్క లీటర్ వాళ్ళు తాగినప్పుడు తాగుతుంటారు. అంత మన బాడీకి అవసరం లేదు. మనం ఒక్కొక్క సేపు వాటర్ మనం తీసుకుంటుంటే అది చాలా ఆరోగ్యంకు బాగా మంచిగా చేస్తుంది. అయితే అందులో ఏమున్నదంటే దాహం ఉన్నప్పుడే తీసుకున్నాలని ఒకటి చెప్పినప్పుడు, అయితే ముగ్గురు వ్యక్తులు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు రిక్వైర్మెంట్ వేరుంటుంది. ఒకళ్ళు 2 liters ఎన్నప్పుడు కావచ్చు, ఒకళ్ళు 4 liters పట్టచ్చు, ఒకళ్ళు 3 litersగా సరిపోవచ్చు. ఇలాంటిది అంటే వాళ్ళ అవసరం బట్టి మనం తీసుకున్నప్పుడు మనకు అది ఆరోగ్యం బాగుంటుంది. ఒకటి మనకు వాటర్ది ఒకటి మెయిన్ మీకు కాన్సెప్ట్ ఏమున్నదంటే, వాటర్ ఏం చేస్తుంది, మనం బయట ఏదైతే ఫైర్ ఎక్కడైనా అగ్గి తగిలినప్పుడు, ఏదైనా ఫైర్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, దాని మీద పోషేది మనం వాటర్ ఒకటి పోస్తాం, లేకుంటే ఇంకొకటి మట్టి వేస్తాం దీంతో. అయితే మన బాడీలో ఒక సేమ్, మన బాడీకి మనకు ఏది ఉన్నది, డైజెస్టివ్ ఫైర్ మీదనే మన ఆరోగ్యం కానీ మన శరీరం నిలబడి ఉన్నది. మన డైజెస్టివ్ ఫైర్ ఏదైతే ఉన్నదో జఠరాగ్ని అంటాము, ఆ అగ్ని ప్రాపర్ ఉన్నప్పుడే మనం డైజెషన్ ప్రాపర్ అయితే, డైజెషన్ ప్రాపర్ అయినప్పుడే దోష ధాతు మళ్ళీ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాకృత్ అంటే నార్మల్ రేంజ్లో ఉంటాయి. ఎప్పుడైతే మనం అగ్ని డిస్టర్బ్ అవుతుందో, మనకు డైజెషన్ డిస్టర్బ్ అవుతుందో, అప్పుడు హోల్ సిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది, దోషాది ఇంబ్యాలెన్స్ అవుతుంది. అలాగనే ధాతు సుఖ ప్రాకృత డెవలప్ కాదు, మనం మళ్ళా నిర్మితి కానీ మల విసర్జన సుఖ ప్రాపర్ కాదు. ఇవన్నీ మన బాడీలో ఫిజియాలజీ ఏదైతే ఉన్నదో, దాంతోపాటు ప్యాథాలజీ కొంచెం డెవలప్ అయ్యి మనకి ఎన్నో రోగాలు వస్తుంటాయి. అయితే దానికోసం మనకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు వాటర్ ఏదైతే ప్రాపర్టీ ఉందో, అది మనం ఆకలి అయినప్పుడు మనం వాటర్ తీసుకున్నప్పుడు అది మనకు ఆకలి చల్లారుతుంది అనమాట, అగ్ని మందాగ్ని చేస్తుంది. అయితే అది సుఖ చాలా తప్పు. చాలామంది ఏమవుతుంది, వాళ్ళు భోజనానికి ముందు సుఖ వాటర్ తీసుకుంటారు. ఆయుర్వేదం ఏం చెప్పింది అనేది, భోజనానికి ముందు అసలు ఒక్క సిప్స్ సుఖ వాటర్ తీసుకునొద్దు, భోజనం మధ్యలో మామూలుగా తీసుకున్నాను, భోజనం తర్వాత కొద్దిగా తీసుకున్నాను, భోజనానికి మళ్ళీ 2.5 hours తర్వాత మళ్ళీ మీకు ఎలా దాహం ఉంటే అలా తీసుకుంటే బాగుంటుంది. కానీ చాలామంది కాన్సెప్ట్ ఫాలో కారు, భోజనానికి ముందే 1 glass 2 glasses తాగుతారు. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు మనం మోడర్న్ కాన్సెప్ట్తో చూసిన సుఖ డైజెస్టివ్ జ్యూసెస్ అవి డైల్యూట్ అయిపోతాయి,
ఏదైతే దాని కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అయ్యి డైజెస్టివ్ జ్యూసెస్ డైల్యూట్ అయినప్పుడు అది మీరు తీసుకున్న ఆహారం చుక్క ప్రాపర్గా డైజెస్ట్ చేయదు. అందుకని మనం ఆహారం కానీ భోజనానికన్నా ముందు మనం వాటర్ తీసుకోకుంటే చాలా బాగుంటుంది. అంటే కొంత ముందు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందు చుక్క మనం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. భోజనం మధ్యలో కొద్ది కొద్ది ఒక హాఫ్ గ్లాస్ కానీ తీసుకొని భోజనం తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్తో మనం ఎండి చేస్తే చాలా బాగుంటుంది. భోజనం తర్వాత టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ తర్వాత చుక్క మీకు ఎలా దాహం ఉంటుందో కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటే బాగుంటుంది. అయితే ఇవి ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవి మనం పాటించినప్పుడు మనకు డైజెస్టివ్ డిసీజెస్ ఎన్నో ప్రాబ్లం అవుతాయి. అసిడిటీ కానీ ఇండైజెషన్ కానీ ఈవెన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఎన్నో జరుగుతుంటాయి. ఇవన్నీ చాలా తెలియదు, ఏం దాగాలో తెలియదు, ఇష్టం ఉన్నప్పుడు తాగుతుంటాం. ఈవెన్ ఈ మధ్యలో ఇప్పుడు మనకు చాలాసార్లు ఏమైంది, కూల్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ పేరుతో ఎన్నో మనకు మార్కెట్లు వస్తున్నాయి. అవి చాలామంది యూజ్ చేస్తుంటారు. అన్నిటితోంచుగా మీకు డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది కానీ మీకు ఆరోగ్యంకు అవి బాగుంటాయి అని. దాంతోపాటు ఇంకొకటి ఏమైతే ఇది కాన్సెప్ట్ ఉన్నదో, హాట్ వాటర్ మించిదా కూల్ వాటర్ మించిదా, ఇది దీని గురించి ఒక చాలామంది దీని గురించి డిస్కస్ చేస్తుంటారు. ఎప్పుడు చూక కొంచెం కోష్ణోదక అని అంటారు, అంటే కొంచెం లూకామ్ వాటర్ కొంచెం ఆరోగ్యంకి ఎప్పుడు బాగానే ఉంటుంది. కానీ దట్ టు డిపెండింగ్ ఆన్ సీజన్. అదే మీకు పీక్ సమ్మర్లో మీకు హాట్ వాటర్ తాగమంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. అయితే అప్పుడు మీరు మామూలుగా మనం కుండల నీళ్ళు కానీ ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. అండ్ చాలామంది ఏమవుతుంది, ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా రొటీన్ ప్రాక్టీస్లో చూక, సో ఈవెన్ పీక్ వింటర్లో చూక వాళ్ళు ఫ్రిడ్జ్ వాటర్ తీసుకుంటారు. అయితే చాలా ఆరోగ్యం బాగుంటుంది. సీజన్ మామూలుగా అది చూసుకో కుండల నీళ్ళు మనం ఏదైతే మడ్ పాట్ ఉంటుందో ఆ పాట్ వాటర్ మనం తీసుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్ అటెంప్ట్ కానీ ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఇవి కొంచెం ఎప్పటికీ అవాయిడ్ చేస్తే అది ఆరోగ్యంకి బాగానే ఉంటుంది. దాంతోపాటు మనకు వేరే సీజన్లో ఏదైతే ఉన్నదో వర్షాకాలం కానీ మనకు ఈ వింటర్ సీజన్లో మనం కొంచెం లూకామ్ వాటర్ కొంచెం గోరువెచ్చ నీళ్ళు మనం తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైతే మనకు చిన్న డైజెషన్ డిస్టర్బ్ అవుతుందో, మనకు డైజెషన్ సరిగా లేదు, ఆకలి సరిగా అనిపిస్తుంది, అప్పుడు మన శుంఠి పౌడర్ ఏదైతే జింజర్ పౌడర్ మనం వాటర్లో వేసుకొని చిన్న కషాయం టైప్ కొంచెం ఉడకబెట్టి తీసుకున్నప్పుడు చూసుకో మీకు డైజెషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి వాటర్ మీద ఏదైనా సంస్కారం చేసి మనం వాటర్ కొద్దిగా తీసుకున్నప్పుడు కానీ దాని మెయిన్ ఏదైతే ప్రాపర్టీ గురు ప్రాపర్టీ ఉన్నది, వాటర్ ఈజ్ హెవీ అనమాట. అయితే ఆ ప్రాపర్టీ అది ఎప్పుడు వదిలేదు. అందుకని అది చూసుకో మనం సీమిత మాత్రమే మనకు అవసరం ఉన్నంతనే తీసుకుంటే అది ఆరోగ్యంకు బాగుంటుంది. అది లేక మనం ఎక్కువ మాత్రలు మనం తీసుకున్నప్పుడు అది ఆరోగ్యం చెడగొడుతుంది. అదొకటి. మళ్ళీ ఇంకొక చాలా మందికి ఏమనిపిస్తే రాత్రి పడుకోకముందు వాటర్ ఎక్కువ తాగితే చూసుకు బాగుంటుంది అంట, అది చూసుకు చాలా తప్పు. ఉదయం లేచుడికే కానీ రాత్రి పడుకున్నప్పుడు చూసుక మనం ఎక్సెస్ వాటర్ తీసుకున్నప్పుడు దానికి చూసుక ఎఫెక్ట్ మనకు బాడీలో కఫ నిర్మితి ఎక్కువైతుంది. ఏదైతే వాతపిత్త కఫ కన్సెప్ట్ ఉన్నది ఆయుర్వేదంలో, ఆ కఫ నిర్మితి ఎక్కువ చూసుకు మనకు అది ఎన్ని రోగాలకు మూల కారణం ఉంటుంది. ఈవెన్ రికరెంట్ వాళ్ళకి కోల్డ్ అయ్యుడు కానీ సైనసైటిస్ ఉన్న పేషెంట్లు కానీ, ఇది డిపెండింగ్ ఆన్ మీ రిక్వైర్మెంటే మీరు వాటర్ తీసుకుంటే ఒకటి బాగుంటుంది. అయితే వాటర్ ఈ కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు చూసాము. హాట్ వాటర్ ఎప్పటికైనా కొంచెం మంచిదే, దాంతోపాటు కోల్డ్ వాటర్స్ కూడా సమ్మర్లో మనం ప్రిఫర్ చేయాలి. ఇలాంటి మనకు అంటే చిన్న కాన్సెప్టే మనకు వాటరే, కానీ దీని గురించి మనకు తెలియక మనం విపరీతమైన వాటర్ తాగుతుంటాం. అయితే అది కూడా చాలా బాగుంటుంది, మనకు మన శరీరమే చెప్తుంది. ఒకటి నేను ఎప్పుడు చెప్పేది ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఆకలి ఉన్నప్పుడు మనం అన్నం తినాలి, మళ్ళీ దాహం ఉన్నప్పుడు నీళ్ళు తాగాలి. ఇవి మీకు ఆరోగ్యపరంగా చాలా ముఖ్యమైన విషయాలు, వీటితో మీ ఆరోగ్యం బాగుంటుంది. సో ఈరోజు మనం వాటర్ అండ్ ఆయుర్వేద కాన్సెప్ట్ అంటే వాటర్ గురించి ఆయుర్వేదం ఏం చెప్తుంది దీని గురించి మనం తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు దీనికి లైక్ చేయండి, ఈ వీడియోకి షేర్ చేయండి, దీని మీద కామెంట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ డ్రాప్ చేయండి, అలాగనే మా ఆరాధన ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.